For more latست interviews, please subscribe our TDL interviews channel and press bell icon to get more latest updates. అది దివిసీమ కృష్ణానదీ మతల్లి పుణ్య జలరాశులలో తడిసి నాట్య నాటక సంగీత వైదుష్య స్రవంతితో తనిసి సరిగమల సందడితో సిరిమువ్వల సవ్వడితో ఆంధ్రావనికి యావత్ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు సముపార్జించి పెట్టిన దివ్యసీమ. ఆ దివ్య దివిసీమలో ఆంధ్ర మహావిష్ణువు కాకుళేశ్వర స్వామిగా విరాజిల్లే శ్రీకాకుళ గ్రామం. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదకు శ్రీకారం చుట్టిన పుణ్యస్థలి. ఆ పైన ఎందరెందరో నటగాయకులకు జన్మనిచ్చిన సకల కళాధామం. వారుపల్లి వారికి ఆటపట్టైన ఆ శ్రీకాకుళ గ్రామంలో ప్రభవించిన ప్రజ్ఞామూర్తి రామకృష్ణయ్య పంతులు. సంగీతరంగంలో సార్వభౌమత్వాన్ని సాధించిన గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. శరణాగత పూచిత శరణాగత పూచిత శరణాగత పూచిత శరణాగత పూచిత శమన నీతిదానీత శుద్ధమైన తెల్లని పంచకట్టు, పచ్చని మేనిఛాయతో నిండిన ఆజానుబాహు విగ్రహం, నల్లని కోటు, మీసకట్టు, వెండి జరీ తలపాగా ఉత్తరీయాలతో చేత తంబుర పట్టిన ఆ గానతేజస్విని చూచిన క్షణాన చేతులు జోడించి నమస్కరించాలనిపించక మానదు. ఎవరైనా లేరా పేదలు, ఎవరైనా లేరా పేదలు, ఎవరైనా లేరా పేదలు, ఎవరైనా లేరా పేదలు, ఇలాలో నదీనుల ప్రోవను, ఎవరైనా లేరా భవకాననామున జరించే భవకాననామున జరించే భవకాననామున జరించే భవకాననామున జరించే బలుగా శ్రీరాముని దొందెలు భవకాననామున జరించే బలుగా శ్రీరాముని దొందెలు ఎవరైనా లేరా పేదలు ఇలాలో నది ముల ప్రోవను ఎవరైనా లేరా. 1882 సంవత్సరంలో శేషాచల మంగమాంబ దంపతుల గర్భసూక్తి ముక్తాఫలంగా జన్మించిన రామకృష్ణయ్య పంతులు గారు తొలుత ఉద్యోగం పురుషలక్షణంగా మేనమామగారి ప్రోత్సాహంతో చల్లపల్లి సంస్థానంలో ఠాణేదారు పదవి నిర్వహించారు. కాని పురాకృత సంగీత బీజం తొలి మొగ్గలు తొడగటం వల్ల ఆయన మానసం సంగీత విద్య వైపు మొగ్గు చూపింది. ఫలితంగా సద్గురు త్యాగరాజస్వామివారి సుసంప్రదాయ సంగీత పీఠంగా విరాజిల్లుతున్న పెదకళ్ళేపల్లి గ్రామంలో సంగీత విద్వత్ వాగ్గేయకారక బ్రహ్మశ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి వద్ద గురు శుశ్రూషనారంభించారు
రామకృష్ణయ్య గారు. పరలోక భయము లేక బావ పజబాదులై ఏరుము పరలోక భయము లేక బావ పజబాదులై ఏరుము పరలోక భయము. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.